ముఖ్యంగా మనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనం ఈరోజు గోకుల్ ఫ్లాట్స్లో ఉన్నామండి. ఇక్కడ 2 బెడ్రూమ్ ఫ్లాట్స్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీంట్లో 2nd ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇదండి అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న రోడ్ అండి. ఈ విధంగా 3 రోడ్స్ అయితే ఉన్నాయి. ఈ విధంగా అయితే అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది చూసినట్లయితే 2 ఫ్లాట్లు అయితే దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి. ఫ్లాట్ విజిట్ అయితే చేయడం జరిగింది. ఇది 2 బెడ్రూమ్ ఫ్లాటు. సో ఇది పార్కింగ్ అండి. చూడండి బ్యూటిఫుల్గా అయితే పార్కింగ్ టైల్స్ అయితే వేసి ఫుల్ వెంటిలేషన్తో ఇవ్వడం అయితే జరిగింది. ఇది లిఫ్ట్ అండి. అలాగే స్టేర్ కేస్ మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎస్ఎస్ రైలింగ్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఎంట్రీ చేయగానే మనం ఈ విధంగా అయితే ఫ్లోర్కి ఒక 2 అపార్ట్మెంట్స్ అయితే ఈ విధంగా అయితే కారిడార్ ఉంటుంది. ఈ విధంగా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే చేయడం అయితే జరిగింది. చూడండి లిఫ్ట్ కూడాను మంచి ఒక క్లాడింగ్ అయితే చేయడం జరిగింది. విట్రిఫై టైల్స్ క్లాడింగ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనము స్టేర్ కేస్ నుంచి ఎంట్రీ అవ్వగానే ఇది 2nd ఫ్లోర్లో ఫ్లాట్ అయితే విజిట్ చేయడం అయితే జరిగిందండి. అలాగే వెళ్ళదే 5th ఫ్లోర్లో కూడా ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ విధంగా ఫ్లోర్కి 2 అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది ఈ కారిడార్లో నుంచి వెళ్ళగానే ఇలా ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇది వచ్చి G+5 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. అపార్ట్మెంట్ వచ్చి పేరు వచ్చి నాగశివ నిలయం అన్నమాట. చూడండి ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ నుంచి మనం చూసినట్లయితే చూడండి బ్యూటిఫుల్గా అయితే ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది. కబోర్డ్స్ అయితే చేయలేదండి. అలాగే డబుల్ ఛార్జర్ వెట్ ఫెటైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అలాగే యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఇది ఫాల్ సీలింగ్ అండి. వండర్ఫుల్ డిజైన్ అండి. చాలా మంచి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్ కూడా చాలా పెద్దది ఉందండి. ఇది హాల్ అండి. సో హాల్లో నుంచి మనం ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ టేబుల్ ఇవన్నీ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో ఇదండి కిచెన్ అండి. ఇది కిచెన్లో నుంచి మనం ఎంట్రీ అవ్వగానే చూడండి సిరామిక్ టైల్స్తో అయితే మనకు క్లాడింగ్ చేయడం జరిగింది. అలాగే సో డిజైనర్ డోర్స్ అయితే పెట్టడం అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది అనమాట. అలాగే మనం చూసినట్లయితే కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్టెయిన్లెస్ షింక్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి క్లాడింగ్ కూడాను బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. ఫుల్ వెంటిలేషన్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఆపోజిట్లో రోడ్డు ఉంటుందన్నమాట. ఇది చూడండి ఆసీసి షెల్ఫ్లు అయితే వేయడం జరిగిందనమాట. పైన ప్రొవిజన్ కూడా ఇచ్చారు స్పేస్ ఏమైనా పెట్టుకోవాలంటే వస్తువులు. అలాగే దీనికి ఈ డోర్లో నుంచి ఎంట్రీ అవ్వగానే మనము ఇక్కడ చూడండి ఇది యూటిలిటీ ఏరియా అండి. యూటిలిటీ కూడాను మనకు సిరామిక్ టైల్స్తో క్లాడింగ్ చేయడం జరిగింది. అలాగే మనకు ఫ్లోరింగ్ కూడాను యాంటీ స్కిడ్ సిరామిక్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా వెంటిలేషన్ అయితే ఫుల్ వెంటిలేషన్ అయితే ఉందండి. ఇవాళ రోజులు మనకు వెంటిలేషనే మెయిన్ చూసుకోవాల్సింది. ఇలాగే హాల్లోకి ఎంట్రీ అయిపోతామన్నమాట. హాల్లో నుంచి ఎంట్రీ అయినట్లయితే ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది ఇక్కడ కూడాను ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హాల్లో ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ బాత్రూమ్ అంటే ఇది కమ్మోట అనమాట, ఇండియన్ కమ్మోట. అలాగే చూడండి మనకు బ్రాండెడ్ సిపి సెంటర్ ఫిక్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అవ్వగానే హాల్లోకి ఎంట్రీ అయిపోతాము. ఇది ఒక హాల్ అండి. దీనికి కూడా డోర్ అయితే డిజైనర్ డోర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. చూడండి ఆర్సీసీతో చేసిన మనకు కబోర్డ్స్ కూడా ఇచ్చడం జరిగింది. పైన ప్రొవిజన్ కూడా ఇచ్చారు మనకి ఏమైనా స్పేస్ కోసము. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూడండి బెడ్రూమ్లో కూడాను ఫాల్ సీలింగ్ అయితే చేయడం అయితే జరిగింది. పెయింటింగ్ కూడా బ్రాండెడ్ పెయింటింగ్ అయితే చేయడం జరిగింది అనమాట. మనకి ఇది టాయిలెట్ అండి. టాయిలెట్లో చూసినట్లయితే మనకు వెస్టర్న్ టాయిలెట్ అనమాట. దీంట్లో సిపి సెంటర్ ఫిక్చర్ బ్రాండెడ్ యూజ్ చేయడం జరిగింది. అలాగే క్లాడింగ్ యూజ్ చేశారు, సిరామిక్ టైల్స్, షవర్ ఇచ్చారు. అలాగే మనకు గీజర్కి ప్రొవిజన్ అయితే ఉందన్నమాట. అలాగే చూసినట్లయితే సిరామిక్ టైల్స్తో క్లాడింగ్ ఫ్లోరింగ్ అయితే చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకు కనెక్టెడ్గా ఇంకో బెడ్రూమ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో దీనికి ఆనుకొని ఇంకో బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది హాల్ అండి. ఇది హాల్లోకి ఎంట్రీ అయిపోతాము. హాల్లో నుంచి చూస్తే దానికి అటాచ్డ్గా ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది ఈ బెడ్రూమ్లో కూడా మనం ఒకసారి ఎంట్రీ చేద్దాము. ఎంట్రీ చేసినప్పుడు ఇది మొత్తము బెడ్రూమ్ మొత్తం మనకు హాల్ ఇవన్నీ విట్రిఫై టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది అనదర్ బెడ్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడాను ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే మనకు ఆర్సీసీతో చేసిన షెల్ఫ్లు అయితే వేయడం జరిగింది అనమాట. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఏంది అంటే ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగిందండి.
సో ఈ బాల్కనీలో నుంచి కూడా మనకు సరౌండింగ్స్ ఎలా ఉంటుంది ఏందనేది మీకు అయితే వ్యూ చూపిస్తాను. ఇది సరౌండింగ్ ఏరియా, ఈ బాల్కనీలోకి ఎంట్రీ అయ్యాము చూడండి. ఇది సరౌండింగ్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ అనమాట, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ ఆపోజిట్ దీని సైడ్లో ఉన్న అపార్ట్మెంట్ అయితే ఆల్రెడీ మనుషులు అయితే ఉన్నారనమాట. ఈ మొత్తం ఇది G+5 ఫ్లోర్స్ బిల్డింగ్, అన్నీ ఆక్యుపై అయ్యి ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మరి ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు 51 లాక్స్ ఇంక్లూడింగ్ అన్ని అని చెప్తున్నారు. మనకు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది, అలాగే ఇది 30 లాక్స్ దాకా లోన్ అయితే దొరుకుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసరికి 30 లాక్స్ లోన్ అయితే మనకు ఇస్తారు, అవైలబుల్ అవుతుంది. సో ఇది ఫ్లాట్ వచ్చేసరికి 1280 SFT అండి, 2 బెడ్రూమ్ ఫ్లాట్స్, ఈస్ట్ ఫేసింగ్ అనమాట. చూడండి సరౌండింగ్ మంచి ఫుల్గా డెవలప్మెంట్ అయితే ఉన్నాయి, అలాగే మన హైటెక్ సిటీకి చాలా రీచబుల్ డిస్టెన్స్లో ఉన్నాము. అలాగే పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ కూడా సరౌండింగ్లో ఉన్నాయి, ప్రజయ్ కానీ మహేంద్ర కానీ ఇవన్నీ. ఇదండి వాటి వీడియో. వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.